పాలకొండ పట్టణం స్థానిక నీలమ్మ కాలనీ రవీంద్ర భారతి పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు వివిధ రకాల వేషధారణలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన డాక్టర్ పి భాగ్యశ్రీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, మాట్లాడుతూ, ఇటువంటి కిడ్స్ కాన్వకేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన పిల్లలలో సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, 5 సంవత్సరాల పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం వాళ్ల ఉపాధ్యాయుల కష్టానికి ప్రతిఫలం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి భాగ్యశ్రీ, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ వసంత, సిహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెప్పండి సార్. స్థానిక రవీంద్ర భారతి పాఠశాలలో ఈరోజు కిడ్స్ కాన్వకేషన్ అనేది ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న భాగ్యశ్రీ గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. అలాగే మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, చైర్మన్ సార్ మణి గారు, డిఏ సార్ శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరికీ శుభాశీస్సులు అందించారు. థ్యాంక్ యూ అండి. పాల్గొనేది హాస్పిటల్లో జనరల్ సర్జరీ డాక్టర్గా చేస్తున్నాను. మా అబ్బాయి శ్రీరామ్ కూడా ఇక్కడ చదువుతుంటాడు. స్కూల్ అయితే చాలా ఫ్రెండ్లీ. యాక్చువల్గా ఇలా కాంపిటీషన్స్, ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీ లెవెల్ జరుగుతాయి. కానీ ఇక్కడ మన స్కూల్లో కూడా మంచి ఫ్రెండ్లీగా అన్ని కాంపిటేటివ్ లెవెల్స్ జరుగుతున్నాయి. చాలా బాగుంది. కాంపిటీషన్ స్కిల్స్ కూడా పిల్లల్ని చూసాను, చాలా బాగుంది. అంటే వెరీ గుడ్.